మరి మీరు ఏదైతే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా కార్తిక్ని మీరు గట్టిగా అడగడం ఎప్పుడు చేయలేదా మీరు? సార్ ఆయన నేను అడిగే ఛాన్స్ కూడా ఇవ్వడు సార్. నా అసలు నన్ను మాట్లాడనివ్వడు సార్. ఫస్ట్ అసలు ఆయన నిన్న మీరు లైవ్లోనే అబ్జర్వ్ చేసి ఉంటే నేను మాట్లాడడానికి ట్రై చేసిన ఆపకుండా ఆయన మాట్లాడుతూనే ఉంటారు సార్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఇక్కడికి వచ్చినాక తెలిసింది అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట, మాకు డివోర్స్ అయిపోయిందని చెప్పారంట, సంబంధాలు చూస్తున్నారంట. సార్ మీరు చూసుకోండి చేసుకోండి సార్, నేనేం కాదంటలేదు. నన్ను వద్దు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాజరెడ్డి వాళ్ళని అడిగితే ఏంటంటే మీకు సంథింగ్ ఇది ఏదో స్కిన్ సంబంధించి ఉంది, సో దానికి ఇది ముందు పెళ్ళికి ముందు నుంచే ఉంది, సో తర్వాత ఎక్కువ అవ్వడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మీరేమంటారు? మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మా పాయింట్ బ్లాంక్ కూడా ఇంత దూరం రావడం జరిగింది. సో మేమేమంటున్నామనంటే మీకు న్యాయం కోసమే మేము ఇక్కడికి వచ్చాము. చెప్పండి. న్యాయం జరగట్లేదు సార్. చుట్టుపక్కల వాళ్ళన్న జాలిపడి దగ్గర కూర్చుంటే వాళ్ళని ఫోన్ చేసి ఎవరో వీడియోలు తీసి పంపిస్తున్నారంట, ఎవరు మాట్లాడుతున్నారు ఫోన్ చేసి వాళ్ళని బెదిరిస్తున్నారంట సార్. నా మీద పెద్ద పెద్ద అలిగేషన్ సార్. ఎలర్జీకి ఎవరైనా చచ్చిపోతారా సార్? ఫస్ట్ ఓరియాసిస్ అంటే ఏంటంటే ఎంక్వైరీ చేయమనండి, ఆ తర్వాత వచ్చి నా మీద అలిగేషన్ చేయమనండి. సెకండ్ థింగ్, నాకు పెళ్ళిలో వచ్చింది ఎందుకు అంటే చిన్నతనంలో ఒకసారి వచ్చింది అని అంటున్నారు కదా, నేను చెప్పకుండా ఆయనకు ఎలా తెలిసింది? నేను ఇవ్వకుండా నా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఆయన దగ్గర? మోసం చేసేదాన్ని అయితే నాకు ఇప్పుడే వచ్చిందని చెప్పేదాన్ని. ఒకటి ఏంటంటే సార్, చిన్నతనంలో ఎండల్కి మా డాడీకి ఆపరేషన్ అయ్యి ఇంట్లో ఉంటే నేను ఎండల్కి తిరగడం వల్ల గుళ్ళల్లాగా అయితే మందులు వాడినాం తగ్గిపోయింది. మచ్చలు ఉంటే ఎవరో కామ ఆవుకో అప్లై చేయమ్మ, మచ్చలు అవి పోతాయని చెప్తే దాన్ని యూజ్ చేయడం వల్ల ఆవుకో బాడీకి అప్లై చేయడం వల్ల ఒక 1 వీక్ ఏమంటే దానికి ఓవర్ హీట్ అంట కదా సార్. అండ్ డాక్టర్ అన్నారమ్మా మిల్కే ఎంత వేడి రావుది, అట్లా ఎట్లా యూస్ చేశారా ఇప్పుడు చూడు అమ్మాయికి ఎలా అయింది. ఏం కాదు, తనకి లోపల నుంచి వచ్చింది కాదు కదా, తనకి లోపల నుంచి వచ్చింది కాదు కదా, ఏం కాదులే తగ్గిపోతుందని మెడిసిన్ వాడాము తగ్గిపోయింది సార్. 15-16 ఇయర్స్ నాకు ఏం లేకుండే ఇప్పుడు పెళ్లి టైంలో మరి తినకూడని ఏం తిన్నాను అంటే అన్నీ తింటాం కదా సార్, కొన్ని కొన్ని రియాక్ట్ అవుతాయి కదా. ఎండ తర్వాత ఎండలకి బాగా తిరగడం నేనే చేసుకోవాలి కదా సార్. నాకు ఫ్యామిలీ ఎవరు లేరు, మాకు ఫాదర్ లేరు, నాకు ఎవరు సిబ్లింగ్స్ లేరు ఆ టైంలో. అండ్ ఇంకా ప్యాకెట్ పసుపు యూస్ చేశారు, కెమికల్స్ అవి ఉన్నాయి. నేను ఎప్పుడు మేకప్ కూడా వేసుకునేదాన్ని కాదు, ఆ మేకప్ ఐటమ్స్ యూస్ చేశారు. వీటన్నిటి వల్ల ఏది ఇన్ఫెక్షన్ అయ్యిందో నాకు మళ్ళీ రిపీట్ అయింది. డాక్టర్ కూడా అదే అన్నారు, నానా ఇప్పుడు రిపీట్ అవ్వడానికి ఛాన్స్, అప్పుడు అది ఎలా పడకొచ్చిందో, ఇప్పుడు నీకు పడనేది ఏదో అయ్యే ఉంటుంది వీటిల్లో. అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ముందు నుంచే ఉంది సంథింగ్, ఈమెకు అది స్కిన్ సంబంధించి ఉంది, సో దానికి ఇది ఇలా అవ్వడంతో ఇలా జరిగిందని రాజరెడ్డి కొడుకు చెప్తున్నారు. అది ఫాల్స్ ఎలిగేషన్ సార్, ముందు నుంచి ఉంది అని నేను ప్రూవ్ చేయాలి సార్ ఫస్ట్. అసలు ఎప్పుడు అయితే ముందు నుంచి ఉంటే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు సార్? మరి మనకి పెళ్ళికి ముందు 8 మంత్స్ గ్యాప్ ఉంది కదా, నా ముందు నుంచి ఉంది అని ఎలిగేషన్ ఇస్తున్నావు కదా, పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? అప్పుడు పెళ్ళికి ఒప్పుకోకూడదు కదా సార్. ఇప్పుడు వద్దన్న ఆయన ముందు నుంచే నాకు ఉన్నప్పుడు, అప్పుడు కూడా వద్దనాలి కదా సార్. నాకు మ్యారేజ్కి ముందు ఎలాంటిది లేకుండే సార్, ఇట్లా హల్దీ అది అయిన తర్వాతే ఇలా అయ్యిందో ఇలా అయ్యింది సార్. అయిన తర్వాత సరే వచ్చింది స్కిన్ ఎలర్జీ, అది తగ్గుతుంది అని హోమియోపతిలో గ్యారంటీ ఇస్తున్నారు, కోర్స్ వాడితే. ఇప్పుడు నాకేం లేదు సార్ తగ్గిపోయింది, ఫ్యూచర్ రిపీట్ గురించే. మరి అప్పుడు వచ్చింది, మరి ఇప్పుడు వచ్చింది కదా, 15 ఇయర్స్కి మళ్ళీ వస్తుందేమో ఎప్పుడైనా అని నేను అంటున్నారు. క్వశ్చన్ అదే ఆయన వేసే క్వశ్చన్. మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏమైనా జరిగిందా? నేను సార్ పోలీసులకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ఆయన మనీ ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు, లేకపోతే ఫోన్ కాల్స్తో మేనేజ్ చేస్తారు. పోలీసులో ఒక రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్లో మంచిగానే ఉండే సార్, తర్వాత మేము వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా అలా బిహేవ్ చేశారు. తర్వాత ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాను, డిఎస్పీ మేడం దగ్గరికి, డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు అందరూ వాళ్ళు పాపం చెప్తారు. రాజకీయ పలుకుబడి ఏమైనా ఉపయోగిస్తున్నారని చెప్పుకోవచ్చా? చాలా సార్, చాలా సార్. నాకు ఇప్పుడు ఒక్కటి అర్థమైంది సార్, డబ్బు పరపతి పలుకుబడి ఉంటే ఎలాంటి వాళ్ళనైనా మోసం చేయొచ్చు, న్యాయాన్ని గెలవకుండా చేయొచ్చు. అది మాత్రం నాకు అర్థమయ్యింది సార్. సరే సార్ ఇదంతా అయిపోయింది సార్, నేను అన్నాను ఏదున్న కోర్టులోనే చూసుకుందాం అంటున్నావు, తనే అంటున్నాడు సార్ కోర్టులోనే చూసుకుందాం. నేను వద్దనట్లేదు, నా ప్రాపర్టీ నాకు ఇయ్యి, నేను అప్పులు చేసుకున్నాను, నా గోల్డ్ ఇస్తే నేను కట్టుకుంటాను, కొన్నైనా కట్టుకుంటాను. అది ఒక 8 లాక్స్ 10 లాక్స్ అన్న ఉంటుంది కదా, సో మనకు 30 కట్టుకోలేకపోయినా, ఇప్పుడు వడ్డీతో పాటు 37 దాకా అయ్యి ఉంటుంది, 30 కట్టుకోలేకపోయినా పైన వడ్డీ అయినా కట్టుకుంటాను కదా, వడ్డీ కడితేనన్నా ఆగుతారేమో, అది అమ్మేసి అన్నా కట్టుకుంటా, అది ఇయ్యి అని చెప్పాను సార్.
అది ఇవ్వకుండా ఇట్లా చేసి ఇంకా నేను 1 crore డిమాండ్ చేస్తున్నానని ఎలిగేషన్ వేస్తున్నారు. నేను ఎక్కడ డిమాండ్ చేశాను సార్, ప్రూఫ్ కూడా చూపించాలి ఆయన. ఇంకొకటి ఏంటి అంటే ఇది చచ్చిపోయే జబ్బు అని చెప్తున్నారంట అందరితో. ఇక్కడ ఇంటెన్కైనా సోరియాసిస్ వల్ల చనిపోయారు అని ఎలిగేషన్ వేస్తున్నారంట. మేము వెళ్ళి అడగడం జరిగింది సార్ ఆయనని. మా ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైతే అధిక డబ్బుల కోసమే ఇదంతా చేస్తుంది పావని అని రాజిరెడ్డి వాళ్ళ కొడుకు చెప్తున్నారు. డబ్బుల కోసమే చేస్తే మరి నాకు ఇవ్వు అనే డిమాండ్ చేస్తాను కదా సార్, ఇక్కడ కూర్చొని కూడా. అప్పుడు మీ అందరి ముందు కూడా చెప్తున్నాను కదా సార్, నాకు రావాల్సింది నాకు ఇచ్చే అయ్యా, నేను వెళ్ళిపోతాను. ఇంటి దగ్గర అసలు ఎట్లా బతకాలో కూడా అర్థం కావట్లేదు. ఇంటి మీద గొడవలకు వస్తుంటే నాది నాకు ఇచ్చేయమని నేను అడుగుతున్నాను కదా సార్. ఇప్పుడు ఇక్కడ కూడా నేను మీడియాను పెట్టుకుని నాకు అంతే ఇంతి అని డిమాండ్ చేయొచ్చు కదా సార్. నేను సరే చివరిగా మీ డిమాండ్ ఏంటి మీకు, ఎందుకంటే మీరు చాలా ఆయాసపడుతున్నారు కాబట్టి మీ చివరిగా మీ డిమాండ్ ఏంటి సార్? ఇప్పుడు మనకి ఏం తెలిసింది, అబ్బాయికి నాకు డివోర్స్ అయిపోయిందని అబద్ధాలు చెప్పి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. సరే చూసుకోండి, నేను ఇష్టం లేదు అంటే కానీ డివోర్స్ కాకుండా ఎలా చూస్తారు సార్ మీరు? సో మీకు అంత తొందరగా ఉంటే అని నాకేం దారి చూపిస్తారు? నాకు ఇంత అన్యాయం చేశారు, ఏం దారి చూపిస్తారు? ఇప్పుడు అది చచ్చే జబ్బని ఎలిగేషన్ వేశారు, ఆయన దగ్గర కలిపితే ఆయన హార్ట్అటాక్ వల్ల చనిపోయారంట సార్. ఇది రివర్స్లో ఆయనని కూడా యూస్ చేసుకొని ఎలిగేషన్స్ వేస్తున్నారు మీరు. సో ఇప్పుడు నాకు ఏదైనా దారి చూపించండి, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. సరే మా లేదు అంటే ఫస్ట్ నా గోల్డ్ ఇచ్చి మిగతాది మనం అక్కడ చూసుకుందాము, ఏదైనా ఉంటే ఉండేదా విడిపోయేదా. లేదు నేను వద్దు అన్నాను అనుకోండి, నా బంగారం నాకు ఇచ్చేసేయండి. మరి మీ వల్ల నమ్ముకొని బాకీలు చేసుకున్నాను కదా, సో నాకు అది నా బాకీలన్నా తీరేలాగా నాకు న్యాయం చేయండి. ఓకే ఓకే. ఇంకా వాళ్ళ మదర్ ఏదైతే పోనీ మదర్ ఉన్నారో ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు ఏం పేరు అమ్మ? ఆయన చేసుకోరంట. మీ పేరు? నా పేరు కామేశ్వరం అండి. మీరు పావనికి మదర్ అవుతారా? అవును మ్యామ్. సార్ చెప్పండి, ఏది మీరు పెళ్ళికి ఎలా చేశారు, ఏంటి అసలు పరిస్థితి అనేది, ఎందుకు ఇలా వచ్చిందంటే ఏం చెప్తారు? మా ఇంటి దగ్గర అబ్బాయి సంజీవ్ రెడ్డి అనే ఆయన, మీ అబ్బాయి పెళ్లి కొడుకు మేనమామకి ఇద్దరు ఫ్రెండ్స్ అండి, వాళ్ళిద్దరు కలిసి సంబంధం తీసుకొచ్చారు. తీసుకొస్తే మా అమ్మాయి ఎంఎస్సీ చేసింది, కంప్యూటరు మ్యాథ్స్ అన్నమాట మా అమ్మాయి చేసింది. అయితే ఆయన వచ్చి అక్క మంచోళ్ళు అక్క వాళ్ళు అని సంజీవ రెడ్డి నాకు బాగా చెప్పాడు. చెప్తే సరేలే రమ్మని రా చూద్దాం అని అంటే ఇంటికి వచ్చారు సార్. వచ్చిన తర్వాత చూసుకున్నారు. చూసుకుని వెళ్ళేటప్పుడు అనుకున్నారంట, మనకి నాయనమ్మ మా అమ్మగారు చచ్చిపోయారు, మరి ఈ సంవత్సరం అంతా ఆగుతారా వీళ్ళు ఆగరా అని డౌట్లో వచ్చారంటండి. తర్వాత ఈయన వీళ్ళు ఇష్టం లేదని చెప్పాడంట అబ్బాయి. కానీ వాళ్ళ మేనమామ ఏం చెప్పాడు, సరే సరే కంగారు పడొద్దమ్మా. చివరిగా మీ డిమాండ్ ఏంటమ్మా, మీ అమ్మాయికి ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్? కోర్టులో పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు అన్నారు. కోర్టులోనే భర్త భార్య సంబంధం చూసుకుందాం, కోర్టులోనే చూసుకుందాం. మిమ్మల్ని ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని మేమేం డిమాండ్ చేయం. మా బంగారం మా అమ్మాయి ప్రాపర్టీ, అది అమ్మాయి వద్దన్నప్పుడు అమ్మాయికి ఇచ్చేయండి, అంతే మేము అడిగే క్వశ్చన్. సో మీ బంగారం మీకు ఇస్తే మీరు ఇక్కడ విరమిస్తారా? విరమిస్తాం సార్, మాకు ఇంకేం అక్కర్లేదు, ఏదన్నా కోర్టులో చూసుకుంటాం. సార్ ఇప్పుడు నేను తప్పు చేయలేదు అని అంతలాగా మీడియాలో ముత్తుకుంటున్నాడు కదా సార్ ఆయన, వాళ్ళ అబ్బాయి ఏ తప్పు చేయనప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయారు సార్? 3 రోజులు అవుతున్న వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎందుకు రావట్లేదు సార్? మరి అది కూడా ఒక పాయింటే కదా సార్. సో ఇప్పుడు ఆయన ఇక్కడ ఉంటే ఎవరు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాల్సి వస్తుంది అని ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండట్లేదు. ఇప్పుడు కోడలు ఇట్లా ఈడ రోడ్ మీద రోజు ఉంటుంది, ఇక్కడే పంతుంది, ఇక్కడే ఉంటుంది, అమ్మాయి ఇలా అయిపోతుంది. సరే వెళ్దాము, వెళ్ళి కూర్చోబెట్టి అసలు పెద్ద మనుషులు ఏదైనా మాట్లాడుకుందాము, చేద్దాము అని ఏదైనా ఉండాలి కదా సార్. తనకి ఫస్ట్ ఆయనని రమ్మనండి సార్, ఇక్కడికి వచ్చి ఏదన్నా ఉంటే నలుగురిలో కూర్చుందాం, మాట్లాడుకుందాం, వెళ్ళిపోదాం. చివరిగా ఏంటంటే మీ ఏదైతే మీ గోల్డ్ ఉందో మీ గోల్డ్ ఇస్తే మీరు విరమించుకొని మీరు వెళ్తారా ఇక్కడ నుంచి? సార్, గోల్డ్ ఇస్తే మేము విరమించుకొని వెళ్తాము, లేదంటే అమ్మ నువ్వు నన్ను వదిలేసేయి, అసలు మనం నేను వేరేది చేసుకుంటా అంటే సరే నాకు ఏదో ఒక న్యాయం చేసేసి, నేనేం కోర్టులో డిమాండ్ చేస్తలేదు, మరి నాకు ఇట్లా అప్పులైనాయి, నేను ఇట్లా నా హెల్త్ పరంగా నష్టపోయినా, ఇప్పుడు నాది ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అనేసి ముద్ర పడిపోతుంది, నాకు మళ్ళీ హెల్త్ పరంగా మీరు ముద్రేశారు, అది నష్టపోయాను. సో ఇప్పుడు నాది నాకు ఇచ్చేసి ఏదన్నా ఒక న్యాయం చేయండి ఒక ఆడపిల్లగా. ఓకే ఓకే. సో మొత్తానికి చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే పావని 3 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది తన భర్త కోసం. అలాగే చూడొచ్చు మీరు ఇక్కడ ఏదైతే రాజిరెడ్డి ఇంటి దగ్గర ఇది తాళం వేసింది, వాళ్ళు 3 రోజుల నుంచి వాళ్ళు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఏదైతే ఇక్కడ పావనికి జరుగుతున్న ఇష్యూ చూసుకున్నట్టయితే రాజిరెడ్డి వాళ్ళు 3 రోజులు వెళ్ళడం జరిగింది. లోపల వేసుకున్నారు సార్?
ఇక్కడ ఏదైతే ఓకే గేట్ లాక్ కూడా చూడండి, లోపలికి వెళ్ళేసుకొని బయటికి వెళ్ళారు. సో మొత్తానికి ఇక్కడ పావనికి ఏంటంటే వాళ్ళు ఏదైతే మ్యారేజ్ అప్పుడు ఏదైతే 15 తులాల బంగారం పెట్టారో, సో తనకు కొన్ని అప్పులు ఉన్నాయని, ఆ బంగారం ఇస్తే తను ఆ అప్పులు కొంత కొద్ది తీర్చుకొని విరమిస్తానని చెప్తున్న పరిస్థితి.